हाई फ्रेंड्स, वेलकम टू जयपाल अंडे चैनल। इवाल्टि वीडियोलो डिस्कस पाइंटे तेलंगाणलो डिग्री प्रवेशालु ए विधंगा जरुगुतायि, वाटिकि संबंधिंचिन सर्टिफिकेट्स एम वस्तायि, वाटिकि संबंधिंचिन कंप्लीट डीटेल्स अन्नी कूडा ई वीडियोलो डिस्कस प्रयत्नं चेद्दां। सो दीनितो पाटु मनकु ई डिग्री अडमिशन संबंधिंचिनटुवंटि ओक आर्टिकल अयिते न्यूस पेपर्लो वच्चिंदि। आर्टिकल ने बेस चेसुकोनि मरि एलागो डिग्री अडमिशन्स अनेवि स्टार्ट काबोतुन्नायि, वीटिकि संबंधिंचिन डीटेल्स गनुक मनं तेलुसुकुन्नट्लयिते अडमिशन प्रासेस अनेदि ईजीगा अयिपोतुंदि। सो दानिकि संबंधिंचि ई वीडियोनि अयिते मीरु कंप्लीट చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది। ఎందుకంటే అడ్మిషన్ టైం లోనే మనకు అన్ని డాక్యుమెంట్స్ కావాలంటే రావు। సో దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా తెలిస్తే, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం అవసరం వస్తాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది। కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుస్తా ఉంటుంది। సో దీనికి సంబంధించి ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ అయితే చూద్దాం। సో న్యూస్ ఆర్టికల్ లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఏమని వచ్చేసింది, జూలై లోగా డిగ్రీ ప్రవేశాలు పూర్తి అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జూలై ఫస్ట్ వీక్లోనే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి। సో టోటల్గా ఈ డిగ్రీ అడ్మిషన్స్ అనేది కేవలం ఆన్లైన్లోనే జరుగుతాయి। దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను। ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్, అంటే మామూలుగా అందరు కూడా దోస్త్ అంటారు, దోస్త్ అంటే ఏదో కదండి, తెలంగాణలో డిగ్రీ కాలేజీలో చేరాలి అంటే ఈ వెబ్సైట్ ద్వారానే దోస్త్ .cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారానే అడ్మిషన్స్ అనేది తీసుకోవాలి। సో మరి అడ్మిషన్స్ అనేది మనకు 2020లో ఏ విధంగా జరిగింది, 18లో ఏ విధంగా జరిగింది, 19లో ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి దాదాపుగా ఒక 1.5 మంత్ ఒక 45 డేస్ కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంటుంది। ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ స్పెషల్ ఫేజెస్ అని ఈ విధంగా చాలా ఫేజెస్ అయితే జరుగుతూ ఉంటాయి। మరి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్ అయితే చాలా కీలకం। వీటికి సంబంధించినటువంటి ఈ ఫేజెస్ అన్నీ కనుక జూలైలో కంప్లీట్ అయిపోతే ఆగస్టులో మనకు క్లాసెస్ అన్నీ స్టార్ట్ కాకపోతాయి। మరి జూలైలో స్టార్ట్ కావాలంటే నోటిఫికేషన్ మనకు ఈ మంత్ ఎండింగ్లో అంటే లాస్ట్ వీక్లో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। మరి నోటిఫికేషన్ రాగానే అప్పటికప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది, కాబట్టి మనం దీంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయనే దానిపైన ఫోకస్ అయితే చేద్దాం। సో దీనికి సంబంధించి నేను చాలా వీడియోస్ 2018లో 2019లో 2020లో ఈ దోస్తుకు సంబంధించిన ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ క్యాన్సలేషను, వీటికి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది। ఒకసారి మీరు అలాంటి వీడియోస్ కోసం జైపాల్ లాండే దోస్త్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నియర్గా ఒక 100+ వీడియోస్ అయితే వస్తాయి। సో దాంట్లో ఏ విధంగా అంటే వాటికి సంబంధించి దోస్త్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి దాంట్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను। అయితే ఇప్పుడు ఈ దోస్తుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మేజర్గా మనకు అంటే నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను, ఇక్కడ మేజర్గా మనము కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్సే దీనికి చాలా కీలకం అయిపోతూ ఉంటాయి। సో ఇప్పుడు కానీ ఇదే ఇష్యూ జరుగుతూ ఉంది దోస్తులో। సో దానికి సంబంధించి ఆల్రెడీ దీనిపైన నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఏంటి అని అంటే మనకు ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్, ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్లో అప్డేట్ చేయాలి। మళ్ళీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఒకసారి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి। ఒకటి డిగ్రీ అడ్మిషన్స్ సింపుల్గా అయిపోతాయి, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో మనకు ఏదైనా స్కీమ్స్ వచ్చినా ఏది వచ్చినా అన్నీ ఆధార్ ఎనేబుల్డ్ స్కీమ్స్ వస్తున్నాయి, కాబట్టి అక్కడ మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। అంటే ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్కి మనకు ఓటీపీ రావడం జరుగుతుంది। కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి। సో ఎవ్రీ 5-6 ఇయర్స్ కోసం అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉన్నా, నేమ్ మిస్టేక్స్ ఉన్నా, లేదంటే మీ ఫింగర్ ప్రింట్స్ రాకపోయినా, ఐరిస్ రాకపోయినా, ఏదైనా సరే మనం అప్డేట్ చేసుకునే అవకాశం ఉన్నాయి। ఎలాగో అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఈవెన్ కామా, పుల్ స్టాప్, స్పేసెస్, ఏబి, యాస్ టీస్గా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ప్రాబ్లం కాదు, సో మిగతా అంటే లెటర్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొద్దు, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ రావాలి, నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి రావాలి, ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి రావాలి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి, అదైతే చాలా మ్యాండేటరీ। ఇక సర్టిఫికేట్స్ ఏమేమి వస్తాయి, సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, లాస్ట్ టైం అప్లికేషన్ స్క్రీన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు ఒక ఐడియా వస్తుంది, స్క్రీన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది। సో సరే మనకు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో మనకు ఇక 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది। ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్,
అప్లికేషన్ ఫీ పేమెంట్ క్యాండిడేట్ లాగిన్ ఈ విధంగా త్రీ ఫేజెస్లో ఉంటాయి. ఈ త్రీ ఫేజెస్ అయితే మనం కంప్లీట్ చేయాలి. సో వీటికి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేస్తాం. దానికి సంబంధించి మనకి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు కూడా చూడండి, ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ సీడెడ్ విత్ ఆధార్. సో ఇక్కడ మీ ఆధార్కి మొబైల్ లింక్ అయ్యి కావాలి, లింక్ కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే స్క్రీన్ ఏంటంటే పేమెంట్కి వెళ్ళిపోతాం. సో పేమెంట్ మనకు దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే 200 ఉండే. సో 200 మనం పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం చెక్ చేసుకోవచ్చు. సో పేమెంట్ అయిపోతే పేమెంట్ అయిపోయిన తర్వాత జోస్కు సంబంధించిన డీటెయిల్స్తో మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిపోయిన తర్వాత లాగిన్ ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ దోస్కు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ రాగానే దానికి సంబంధించిన పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోటో, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి డాక్యుమెంట్ కూడా, అంటే ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ముందే మనం ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకు అప్లికేషన్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాటికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక టికెట్ 2 సార్లు ఇన్షూర్ చేసుకోండి. ఏమేమి డీటెయిల్స్ వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫిల్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫిల్ చేయాలి అంటే మనకి ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి సార్, ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం వస్తాయంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఆధార్ కార్డు, అప్డేటెడ్ ఆధార్ కార్డ్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ కార్డ్ మస్ట్ లింక్ విత్ యువర్ మొబైల్ నెంబర్. కాబట్టి అది ఇన్షూర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో, మనం కలర్ ఫోటో, ఇది స్కాన్ కాపీ. ఎందుకంటే ఒకవేళ ఫోటో కనుక అప్లోడ్ చేయకపోతే ఫోటో కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా స్టడీ సర్టిఫికెట్స్, బోనఫైడ్ సర్టిఫికెట్. స్టడీ అయినా బోనఫైడ్ అయినా ఏదైనా ఒకటే, దీంట్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. గ్యాప్ సర్టిఫికెట్, నెక్స్ట్ క్యాష్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇది లాస్ట్ 6 మంత్స్. సో నేను ఇచ్చే సజెషన్ అంటే ఏప్రిల్ ఫస్ట్ 2021 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకున్న ప్రయత్నం చేయండి. ఇక మీకు స్పెషల్ కేటగిరీ కనుక ఉంటే, అంటే స్పోర్ట్స్, ఎన్సిసి, ఫిజికల్ హ్యాండ్క్రాఫ్ట్ ఇలాంటివి సర్టిఫికెట్స్ ఉంటే ఆ సర్టిఫికెట్స్ కూడా గ్యాదర్ చేసుకున్న ప్రయత్నం చేయండి. మనకు ఈ స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి సర్టిఫికెట్స్ని తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది ఫిజికల్గా జరుగుతూ ఉన్నది. ఇవి స్పోర్ట్స్, ఎన్సిసి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో మిగతాదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకున్న ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఇంకేమైనా సర్టిఫికెట్స్, ప్రతి సర్టిఫికెట్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా నీట్గా స్కాన్ చేసుకొని ఈమెయిల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ రెడీ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఎంతసేపు అండి, అప్లికేషన్ ఫామ్ 5 to 10 మినిట్స్లో ఫాస్ట్గా ఫిల్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ సర్టిఫికెట్స్ ఏంటి, అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని దాని ప్రకారంగా మనం అడ్మిషన్ ఫామ్ కనుక ఫిల్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక 1 జూలై నుంచి మనకు అడ్మిషన్స్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే అప్పటికప్పుడు ఇన్కమ్ కావాలి, అప్పటికప్పుడు క్యాష్ సర్టిఫికేట్ కావాలి అంటే రావు, కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి సో దీంట్లో మేజర్గా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేయాలనుకుంటుందో వాళ్ళకి అవసరం. అన్న నేను ఇప్పుడు ఎందుకు సార్ అన్న, మనం ఈ పాస్ అప్పుడు చేసుకుంటే అయిపోతుంది కదా, లేదు అది ఇప్పుడే కావాలి. ఇప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలిజిబుల్ ఉంటేనే రేపు రొద్దున మీకు స్కాలర్షిప్లో అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ వస్తుంది. అంతేగాని నాకు ఇప్పుడు ఇన్కమ్ వద్దు, నేను ఈ పాస్ అప్లికేషన్ అప్లోడ్ చేసుకుంటా అంటే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏవైతే మీకు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చో ఈ సర్టిఫికెట్స్, దీంట్లో గ్యాప్ సర్టిఫికెట్ అవసరమా అంటే గ్యాప్ సర్టిఫికెట్ ఇప్పుడు అవసరం లేదు. మీరు ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. గ్యాప్ సర్టిఫికెట్ లేకపోతే ఏమవుతుందంటే ఏం కూడా కాదు, స్కాలర్షిప్కే దానికి అవసరం వస్తుంది తప్ప ఈ అడ్మిషన్ ప్రాసెస్లో గ్యాప్ సర్టిఫికెట్కి అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధమే లేదు. ఒకవేళ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్ సర్టిఫికెట్ ఫ్యూచర్ ఎప్పుడైనా కూడా మనకు అవసరం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 1 to 2 సార్లు ఇన్షూర్ చేసుకున్న ప్రయత్నం చేయండి. గ్యాప్ సర్టిఫికెట్ ఇప్పుడు అవసరం లేదు, మనకు ఈ పాస్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ గ్యాప్ సర్టిఫికెట్ అనేది అవసరం వస్తుంది. సో ఇవి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇక దీంట్లో ఈ వెబ్సైట్లో మనకు జియోస్, వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా సరే మనకు అఫీషియల్ వెబ్సైట్ dost.cgj.gov.in అనే వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి పెద్ద లాంగ్ ప్రాసెసే ఉంటుంది. దీంట్లో పార్టిసిపేట్స్ యూనివర్సిటీస్, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, పాల్మర్ యూనివర్సిటీ, సాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ.
సో ఈ విధంగా ఒక 6 యూనివర్సిటీస్ కలిపేసి వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో చాలామంది కూడా డిగ్రీలో ఎట్లా జాయిన్ కావాలో కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ కోసమైనా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మీరు కింద కామెంట్స్ అడిగితే కనుక ఆ కమెంట్స్ బేస్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా దోస్తుకు సంబంధించి దీంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటి, దీంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఒకసారి జైపాల్ లాంటి దోస్త్ అని చెప్పేసి మీరు సర్చ్ చేయండి. ఫస్ట్ ఫేజ్ ఏంటిది, సెకండ్ ఫేజ్ ఏంటిది, థర్డ్ ఫేజ్ ఏంటిది, సీట్ క్యాన్సిలేషన్ ఏంటిది, వీటికి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి ఆ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది ఎంసెట్ గురించి అడుగుతూ ఉన్నారు. ఎంసెట్ పైన కూడా ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ ఎందుకంటే మనకు అఫీషియల్గా ఎక్కడ కూడా పోస్ట్ పన్ అనేది అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో లేదు. మనకు అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దోస్తు కూడా కాదు. కాకపోతే ఎందుకంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, నెక్స్ట్ ఏంటి వాళ్ళకు దోస్తే కదా. సో కాబట్టి ఈ దోస్త్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో దానికోసం మేము ముందు జాగ్రత్తగా మీకు ఈ దోస్తుకు సంబంధించిన ప్రాసెస్ చెప్తామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ దోస్తుకు సంబంధించి, డిగ్రీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా మీ ముందుకు దాకా నేను తీసుకొని ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడము, అదేవిధంగా వీడియోని లైక్ చేయడము, మరి ఈ వెబ్సైట్ గురించి మన ఛానల్ గురించి నలుగురికి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.